భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోట జగదాంబ అమ్మవారికి తొలి బోనంతో ఉత్సవాలు షురూ అయ్యాయి. లంగర్ హౌస్ లో అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కాసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో తొట్టెల ఊరేగింపు మొదలు కానుంది. ఊరేగింపు మొదట బడాబజార్లోని పూజారి ఇంటికి చేరుకుంటుంది. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు ప్రారంభమవుతుంది. తర్వాత బజార్ దర్వాజా దగ్గర అమ్మవారికి పటేలమ్మ శాఖ సమర్పించాక సాయంత్రం కోటపైకి చేరుకుంటుంది. పూజారి ఇంట్లో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొట్టెల ఊరేగింపు లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు కొనసాగనుంది. లంగర్ హౌస్, చెరువు కట్ట, ఫతే దర్వాజా, చోటా బజార్ల మీదుగా ఊరేగింపు కోటపైకి చేరుకోనుంది. గోల్కొండ ఆలయానికి వెళ్లే మెట్లను పసుపు కుంకుమలతో భక్తులు ఇప్పటికే అలంకరించారు. ఆలయం దగ్గర పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అన్ని శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సంబరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, గోల్కొండ దగ్గర బోనాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ సందడి ఎలా ఉంది? అమ్మవారికి తొలి బోనం కాకతీయుల వంశస్థులు సమర్పించారు. ఆ తర్వాత నిజాం కాలం నాటి నుంచి మాత్రం పటేలమ్మ అనే వంశస్థులు మాత్రమే అమ్మవారికి తొలి బోనం సమర్పించడం అనేది ఒక ఆనవాయితీ అనేది ఉంటుంది. అది బంజర్ దర్వాజా దగ్గరికి వెళ్ళి కూడా ఉత్సవంగా కూడా పోతుంటుంది. ప్రజెంట్ నేను బంజర్ దర్వాజా దగ్గర ఉండే నల్లపోచమ్మ గుడి దగ్గర ఉన్నాను. ఇక్కడ బోనం తయారవుతుంది. ఇదే బోనం జగదాంబిక అమ్మవారి ఆలయ గర్భాలయంలో ఉండే అమ్మవారికి సమర్పణ అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు భక్తులు సమర్పిస్తున్నారు బోనాలు, కానీ అది మాత్రం ఆలయం బయట ఉండే గజస్తంభం దగ్గర వేప చెట్టు దగ్గరనే అమ్మవారికి సమర్పణ అనేది జరుగుతుంది. ఈ బోనం మాత్రమే గర్భాలయంలో తొలిగా సమర్పణ జరుగుతుంది. ఈ బోనం గురించి, దాంతోపాటు ఈ వంశస్థుల చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం. నిజాం కాలం నాటి నుంచి కూడా మీ వంశస్థులే అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తున్నారు. అసలుకి చరిత్ర ఏంటి? చరిత్ర ఇది చాలా సంవత్సరాల నుండి జరుగుతుందండి. ఈ బోనం ఇది తాతల రాని నుండి జరుగుతుంది. మా అత్తగారి వాళ్ళ అమ్మగారు చేసేవాళ్ళండి చాలా పీడీల నుంచి. ఇది మూడో పీడీ అండి మేము చేయవాటి బోనాలు. మా అత్తగారు అమ్మవారు చేసింది, మా తర్వాత మా అత్తగారు చేశారు, ఆ తర్వాత మేము తోటికోడళ్ళం అండి, మేము చేస్తున్నాం ఇప్పుడు. మా తర్వాత కూడా మా కోడళ్ళు చేస్తారండి, మా కోడళ్ళ తర్వాత మా వాళ్ళ కోడళ్ళు కూడా చేస్తారండి. మేము అట్లా ఉన్నామండి. అమ్మవారు మా ఇంటి ఇలవేల్పండి. చాలా మాకు చాలా అన్ని అనుకునేవి జరుగుతాయండి మాకు.
మేము ఇక్కడ మా ఇండ్లు కూడా ఉండి అన్ని పోయినా కూడా మేము అనుకోకుండా మేము వచ్చి ఇక్కడ చేసి మేము అమ్మవారికి తీసుకుపోతున్నాం అండి బోనం. మేము చాలా ఏండ్ల సంవత్సరాల నుంచి మేము ఇది మర్మం అండి మా అమ్మవారిని. మేము మేము గోల్కొండ కోటలోనే తొలి బోనాలు సమర్పణ అనేది జరుగుతుంది, కానీ ఇక్కడ మీ బోనం మాత్రమే జగదాంబిక అమ్మవారికి మొదట సమర్పణ జరుగుతుంటుంది. సో అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి సమర్పిస్తుంటారు? అమ్మవారికి మేము పరమన్నం చేస్తామండి. పరమన్నము, పచ్చగూర, పెరుగు, బెల్లము, పచ్చిపులుసు ఇవన్నీ అమ్మవారికి చేసి కుండకి బోనాలు పెట్టి బొట్లు పెట్టి అన్ని చేసి అందులో మేము పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటామండి. ఇది తాతల నాటి నుండి జరుగుతుందండి. ఇంకా ఇప్పుడు అట్లా మేము కూడా అదే తరిక నుండి మా అత్తగారు వాళ్ళ అమ్మగారు మేము అందరం అదే తరిక చేస్తున్నామండి. మేము ఇప్పుడు ఎన్ని బోనాలు చేస్తుంటారు? మేము రెండు చేస్తామండి. అమ్మ ఎల్లమ్మకు ఒకటి అండి, పక్కకు అమ్మవారు ముత్తాలమ్మ గారు ఉంటారండి, ఆమెకు ఒకటి, ఈమెకు ఒకటి, ఇద్దరికి సమర్పించుకుంటామండి. మాకు ఇంటి ఇలవేల్ పండి. ఇంకా మేము ఏది అనుకున్నా మాకు అన్ని జరిగిపోతుంటాయండి. మాకు అంటే బోనం చేయడంలో కొంతమంది కుండలు వేస్తారు, కొంతమంది కొత్త బిందె తెచ్చి కొత్త బిందెలు తీసేస్తారు, కొంతమంది వెండి బిందెలు వేస్తారు, ఇట్లా రకరకాలుగా చేస్తుంటారు. మరి మీ ఆనవాళ్ళకి ఏంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎండ్లే చేసుకుంటూ వచ్చారు బోనం? అది ఇప్పటి ఆచారం అండి. వెండి, బంగారం, రాగి అని ఇప్పుడు ఆచారం. ఇది తాతల పిడిల నాటి నుంచి ఇది కుండనే ముఖ్యమండి అమ్మవారికి. అమ్మవారికి కుండనే ముఖ్యము. వెండి బంగారం ఇప్పుడు కలిగిన వాళ్ళు అవి చేసుకుంటున్నారు, కానీ మేము ఎంత ఉన్నా కూడా అమ్మవారికి మేము అంత తక్కువనే. మేము అందుకే మేము కుండలనే చేస్తామండి అమ్మవారికి బోనము. ఇక్కడ బోనంతో పాటు అమ్మవారికి కొంతమంది వడిబియ్యం సమర్పిస్తుంటారు, కొంతమంది మిగతా ప్రసాదాలు నైవేద్యాలు తీసుకుని వెళ్తుంటారు. మీకుండే ఆనవాయితీ ప్రకారం బోనంతో పాటు ఏమి సమర్పిస్తారు? బోనంతో పాటు ఓడి బియ్యాలు, బట్టలు అవన్నీ సమర్పించుకుంటామండి. మేము మేము ఇప్పుడే కాదండి, ఎప్పుడు అనుకున్నా కూడా మేము అమ్మవారికి ఓడి బియ్యం అని అవన్నీ మేము అనుకున్నప్పుడు ఎప్పుడు మాకు అనిపిస్తే మేము అప్పుడు తీసుకొని ఓడి బియ్యం బట్టలు సమర్పించుకుంటా ఉంటామండి. ఎప్పుడైనా కూడా మేము ఇదే రోజని కాదండి, మేము ఎప్పుడైనా కూడా బోనాలు అవి సమర్పించుకుంటుంటాం. మేము బోనంతో పాటు అమ్మవారికి సాక అనేది మస్తుగా పెడుతుంటారు. సో మీరు అమ్మవారికి పెట్టే సాక ఏమేమి ఉంటుంది? ఆ సాకలో పెరుగు, నీళ్ళు, మంచి నీళ్ళు, పెరుగు, బెల్లం వేసి యాపాకేసి సాక పెడతామండి అమ్మవారికి. అది చల్లదనమని అమ్మవారి కోసం అది పెడతామండి. అమ్మవారికి చాకనే చాలా, ఆమెకు చాలా ఇష్టం సాక, పెరుగు అవి అట్లాంటివి. ఇప్పటి వరకు బోనం గురించి తెలుసుకున్నాం. బోనం తర్వాత అమ్మవారికి అఖండ హారతి అనేది ఇస్తుంటది, కానీ అది కూడా పటేల్ వంశస్థులు వాళ్ళే చేస్తుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళతో కూడా మాట్లాడదాం. పెద్దమ్మ, మీరే కదా అఖండ హారతి ఇచ్చేది అమ్మవారికి? ఎప్పుడు మేము ఇయ్యం. ఆమె భోగం ఆమె ఇస్తుంది, వేరే ఆమె ఆమె ఇస్తుంది. ఆర్తి కుంభార్తి ఆమెనే ఇస్తుంది, మేము ఆమె వెనుక ఉంటాం అంతే. ఎట్లా అనిపిస్తుంది మరి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు? అమ్మవారు వచ్చేస్తుంది, ఆమెకు వస్తుంది, ఆమెకు రాకపోతే నాకు వస్తుంది అంతే. ఆర్తి ఇచ్చినాక, కుంభార్తి ఇచ్చినాక మాకు వచ్చేస్తుంది అట్లా పూర్తి గుమ్మే. ఇంకో పక్క మనం చూసినట్టయితే అందరూ కలిసి కూడా అమ్మవారి బోనం అలంకరణ జరుగుతుంది. అమ్మ మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ బోనం అమ్మవారికి సమర్పించేది తయారు చేస్తున్నారు? తయారు చేసి అంటే చాలా సంతోషంగా ఉంటుంది అమ్మవారికి చేసేటప్పుడు. మేము ఎక్కడ లేని సంతోషం వస్తుంది, ఉత్సాహం. ఎంత మేము బాగాలేకున్నా కూడా అమ్మవారు చేయాలంగానే ఆ ఉత్సాహం వచ్చేస్తుంది మాకు. ప్రతి సంవత్సరం మా అత్తగారి ఇంట్లోకే వెళ్తుంది కాబట్టి మాకు సంతోషంగా మేము ఇదన్నీ చేస్తాం. మా చుట్టాలను వాళ్ళందరినీ పిలుచుకుంటాం, మా ఇంటి ఆడపిల్లలను వాళ్ళను అత్తగారు అందరూ వస్తారు, మా చుట్టాలందరూ వస్తారు అన్నమాట. బోనం అయితే రెడీ చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది అమ్మవారి బోనం చేయడానికి? దగ్గర దగ్గర మార్నింగ్ నుంచి పని ఉంటుంది, పరమాన్నం వండడము ఇవి చేయడం దగ్గర దగ్గర 2-3 గంటలు పడుతుంది. మరి అమ్మవారికి ఇంత పవిత్రమైన ప్రసాదం సమర్పించేటప్పుడు ఎట్లాంటి నియమాలు ఉంటాయి? ఫాస్టింగ్ ఉండి చేయాల్సి వస్తుంది, అన్నం వండడము, పొద్దున్నే స్నానం చేసి అమ్మవారికి బియ్యం కడిగి మంచి నీళ్లు అన్ని శుభ్రంగా చేయి, ఇల్లంతా శుభ్రం చేసుకొని అన్ని చేసుకో, అలుకు కూత అన్ని చేసేసి మళ్ళీ అన్నం పరమన్నం పొయ్యిగిట్ట కడుకొని అన్ని శుభ్రం చేసి అప్పుడు అమ్మవారికి బియ్యం కడిగి పరమన్నం వండుతాం. వండినాకనే, వండిన తర్వాతనే మేము ఏమన్నా పలహారం, బోనం వెళ్ళిపోయిన తర్వాతనే మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మేము భోజనం చేస్తాం. అప్పుడు మొత్తానికి మనం ఒక పక్క చూస్తుంటే బోనం అలంకరణ జరుగుతుంది, ఇంకో పక్క బంజర్ దర్వాజం దగ్గర మనం చూసినట్టయితే బంజర్ దర్వాజా మొత్తం కూడా బోనాల జాతర ఉత్సవం కలగల్లాడిపోతుంది. ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా షురూ అవుతున్నాయి, ఎందుకంటే బోనంతో పాటు అన్ని కుల వృత్తులు, కుమ్మరి, కమ్మరి, డప్పు, డోలు ఇట్లా అన్ని ఎన్నైతే కుల వృత్తులు ఉన్నారో అందరూ కుల వృత్తులు వాళ్ళు కలిసి ఈ పటేలమ్మ బోనాన్ని ఉత్సవంగా తొట్టెలతో పాటు గోల్కొండ కోటకు చేరుస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం ఇప్పటివరకు చూసినాం. బోనం తయారవుతుంది,
గేట్ బయట అంటే ఈ గుడి గేట్ బయట ఎక్కడైతుందో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు దాంతోపాటు పోతరాజుల అలంకరణ కూడా జరుగుతుంది. ఎందుకంటే బోనాల ముందు పోతరాజుల విన్యాసాలు అనేవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దాంతోపాటు అమ్మవారికి పోతరాజులు తమ్ముళ్ళు కూడా అంటారు. ఎందుకంటే పోతరాజులు అక్క చెల్లెళ్ళగా భావించి అమ్మవారి ముందు వారు నృత్యం చేసుకుంటా ఆ డప్పు చప్పుళ్ల మధ్య ఈ బోనం అనేది కూడా జాతరగా గోల్కొండ కోటకు తీసుకుపోతారు. ఆ ఉత్సవం ఇంకో మరి కాసేపట్లో అంటే ఒక 2:30 నుంచి 3 మధ్యలో కూడా ఇక్కడ నుంచి షురూ కాబోతుంది. ఇది ప్రజెంట్ పటేలమ్మ బోనానికి సంబంధించిన సమాచారం.